అల్హమ్దులిల్లా మర్యాదలు దాదాపు పూర్తి చేసేసాం. సరేనా, జనాజా ఆదేశాలు కూడా అల్హమ్దులిల్లా గత వారం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్షాల్లా ఉత్తమ నైతిక ప్రమాణం, ఉత్తమ నైతిక ప్రమాణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇస్లాం ధర్మం మనిషికి ఉత్తమ నైతికతను నేర్పిస్తుంది. నైతికత అంటేది నీతి నడవడిక, నీతి నడవడిక అంటే ఎవరితో మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి గుణాలు మనం కలిగి ఉండాలి, సరేనా, మన యొక్క ప్రవర్తన దాన్ని ఎంతగా అనేది మనం మార్చుకోగలం, తదితర విషయాలకు సంబంధించిన విషయాన్ని ఏమంటారు, నైతికత అంటారు. కనుక నీతి లేని సమాజం ఎప్పటికీ అది మనగలగడం అనేది అసాధ్యం. అలాగే నీతి లేని ఆత్మలు కూడా, ఉదాహరణకు సమాజంలో నీతి లేదంటే సమాజం ప్రగతి పథానికి నడవడం కష్టం ఎలాగైతే ఉంటుందో, అలాగే మనలో వ్యక్తిపరంగా మన మనసులో మన ఆత్మలో నీతి లేకపోతే మనము సైతం ప్రశాంతంగా బతకగలగడం అనేది అసాధ్యం. కనుక ఏనా మనిషికి కట్టు బొట్టు అవసరం అంటారు. మనిషికి కట్టు బొట్టు అవసరం అంటే కట్టుబాట్లు అనేవి మనిషి వాటిని పాటించాలి. సరేనా, దేశాన్ని బట్టి వస్త్రధారణ అనేది అతను చెయ్యాలి. ఉదాహరణకు మీరు చూస్తున్నారు దిశాష అంటారు దీన్ని, ఈ బట్టలు ఇది ఇక్కడ యొక్క పరిసరాలు వాతావరణాన్ని బట్టి అంటే ఇవి సూట్ అవుతాయి. అయితే ఇది మరో ప్రాంతాన్ని మనం వెళ్ళినప్పుడు బహుశా ఇవి సూట్ కాకపోదు. కనుక ఇది దీన్ని ఏమంటారు, సరేనా, వస్త్రధారణ. కనుక దేశాన్ని బట్టి వస్త్రధారణ, సరేనా, అలాగే నీతి నడవడిక అనేది మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నీతి నడవడికలో అత్యుత్తమైన నీతిని ఇస్లాం ధర్మం మనిషికి ప్రబోధిస్తుంది. సరేని, కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, ఇన్న మిన్ అహబ్బికుం ఇలయ్య వ అక్రబికుం మిన్ని మజ్లిసన్ యౌమల్ ఖియామా అహాసినుకుం అఖ్లాఖా ఇన్నమా బుఇస్తు లియుతమ్మిమా సాలిహల్ అఖ్లాఖ్. ప్రవక్త సలహా వారు సెలవిచ్చినట్టే మహాపురుషులు ఆయన, ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, రేపు ప్రళయ దినాన స్వర్గంలో నాకు అత్యంత సమీపంగా ఉండేవారు, నాకు అత్యంత ప్రీతికరంగా ఉండేవారు ఎవరు అంటే సత్ప్రవర్తన కలిగిన వారు. మీలో ప్రవర్తన పరంగా ఎవరైతే ఉత్తములై ఉంటారో వారు నాకు దగ్గరగా ఉంటారు, నాకు వారు ఇష్టులై ఉంటారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. సరేని, కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విషయమే కాదు, ప్రజల్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఆయన ఏమన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. సరేనా, మన ప్రవర్తన బాగుంది, మన బిహేవియర్ బాగుంది, మన యొక్క నడవడి అనేది బాగుంది అంటే మనం ఎక్కడ వెళ్ళినా, ఏ దేశాన్ని దేశానికి మనం వెళ్ళినా అక్కడ ప్రజలు మనల్ని అభిమానించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అర్థం లేదా, అదే నా ప్రవర్తన బాగలేదు, నా బిహేవియర్ బాగలేదంటే నా సొంత వారు కూడా నన్ను అసహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తమ ప్రవర్తన అనేది చాలా మానవ యొక్క ప్రేమతో పాటు మాధవుని ప్రేమను కూడా మనకు అందిస్తుంది. ఉత్తమ ప్రవర్తన సాటి ప్రజలు మనల్ని ప్రేమించడమే కాకుండా మనందరి నిజ ప్రభువైన అల్లాహ్ ప్రేమను కూడా అది మనకు అందిస్తుంది. పుణ్యాత్ముల చేత మనల్ని ఏం చేస్తాడు, ప్రేమిస్తారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, నాకు చాలా దగ్గరగా నాకు చాలా ఇష్టంగా ఎవరుంటారు అంటే చాలా మీలో మంచి ప్రవర్తన కలిగిన వారు, మీలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. రెండో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్నమా బుఇస్తు లియుతమ్మిమ సాలిహల్ అఖ్లాక్. అల్లాహ్ నన్ను ప్రభవింపజేసింది దేనికోసం అంటే, సరేనా, ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి. సరే, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సద్గుణాల్ని పూర్తి చేయడానికే, దాని పరిపూర్తిగా నన్ను ప్రభవింపజేయడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పిన ఒక మాట ఏంటంటే, వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా మీరు శీల శిఖర అగ్రభాగానికి అధిరోహించి ఉన్నారు, శీల శిఖర అగ్రభాగాన్ని అధిరోహించి ఉన్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సెలవేయడం జరిగింది. కనుక శీలం అంటే ఏంటి, శీలం అంటే అదేదో స్త్రీలకు సంబంధించిన విషయంగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, శీలం అంటేది క్యారెక్టర్. కనుక పెద్దలు చెప్పిన మాట అంటే చాలా చక్కటి మాట, వారేమన్నారు,
అంతేనా? నువ్వు ధనాన్ని పోగొట్టుకుంటేవా, ధనం వెల్త్ అంటారు దాన్ని, ఏమంటారు వెల్త్, వెల్త్ ధనాన్ని పోగొట్టుకుంటేవా, సరే కాస్త నష్టపోయావు అయితే తిరిగి దాన్ని సంపాదించుకో, తిరిగి దాన్ని సంపాదించుకో. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటేవా, అక్కడ కూడా కాస్త నష్టపోయావు అయితే తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని మళ్ళీ పొందొచ్చు, సరే? అయితే క్యారెక్టర్ని నువ్వు కనుక కోల్పోయినట్లయితే, క్యారెక్టర్ని నీ శీలాన్ని కనుక నువ్వు పోగొట్టుకున్నట్లయితే, ఇంకా సర్వం ఎంత ధనం ఉన్నా సరే, ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యమైనా సరే, క్యారెక్టర్ లేకపోతే కదా అలాంటి వ్యక్తి బతుకు వ్యర్థం. అలాంటి వ్యక్తి బతుకు ఎవ్రీథింగ్ ఇస్ లాస్ అన్నారు. అంటే క్యారెక్టర్ లేని మనిషి అంతా నష్టంలోనే ఉంటాడు. కనుక మనిషి జీవితంలో ఉత్తమ నైతికత అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, ఇక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే మనకు ఆయన జీవితంలో అత్యుత్తమైన ఆదర్శం కనబడుతుంది. అంటే ఒక కుమారుడిగా ఎలా ఉండాలి, సరేనా? ఒక భర్తగా ఎలా ఉండాలి, సరేనా? బాల్యంలో ఎలా ఉండాలి, యవ్వనంలో ఎలా ఉండాలి, సరేనా? ఒక నాన్నలా ఎలా ఉండాలి, ఒక అల్లుళ్ళ ఎలా ఉండాలి, ప్రతి విధమైన యొక్క ఆదర్శం అనేది మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు కనబడుతుంది. కనుక అల్లాహ్ సుబ్హాన ఖురాన్ చెప్తున్న మాట ఏంటంటే, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్ వదకరల్లాహ కసీరా. అల్లాహ్ సుబ్హాన ఖురాన్ నిశ్చయంగా మీకోసం అల్లాహ్ ప్రవక్త అంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అత్యుత్తమ ఆదర్శం ఉంది. ఎవరిలో ఆదర్శం ఉంది మనకు, ఎవరిలో ఆదర్శం ఉంది సార్? అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్ను మనం కలుసుకోవాలన్న ఆకాంక్ష గనక మనకు ఉన్నట్లయితే, పరలోకంలో మోక్షం పొందాలన్న తపనే గనక మనకు ఉన్నట్లయితే, మనం ఎవరిని అనుసరించాలి, మన ఐడియల్ ఎవరు, మన ఆదర్శం ఎవరు, సరేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం అనుసరించినట్లయితే, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఏమవుతాయి, సార్థకమవుతాయి, మన జీవితాలు సార్థకమవుతాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, లైసల్ వాసిలు బిల్ ముఖాఫి, లైసల్ వాసిలు బిల్ ముఖాఫి. అంటే ఒక సహచరుడు వచ్చి ప్రవక్త సలసం వారి వద్దకు, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరేమో మంచిగా మసలుకోమని చెప్తున్నారు, సత్ప్రవర్తన కలిగి ఉండమని చెప్తున్నారు, సరేనా? మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి, శీలం కలిగి ఉండాలని మీరు చాలా బోధిస్తున్నారు. అయితే నేను ఎంత కలుపుకొని వెళ్ళాలనుకున్నా నా బంధువులు మాత్రం ఏం చేస్తున్నారు, తెగదెంపులు చేసుకొని వారు వ్యవహరిస్తున్నారు, మరి నేను చేయమంటారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు కలిసి ఉంటే నువ్వు కలిసి ఉండడం ఇది కాదు బంధుప్రీతి. లైసల్ వాసిలు బిల్ ముఖాఫి, అంటే వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, నేను బాగున్నా, ఇది కాదు బంధుప్రీతి. వాళ్ళు తెగతెంపులు చేసుకుని వెళుతున్నా నేను జోడించుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళడం అనేది బంధుప్రీతి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా చదివేయడం అనేది జరిగింది. ఈరోజు సరేనా, మనిషిలో అసహన భావనతో పాటు సరేనా ఒకరిని భరించే యొక్క ఆ స్థాయి అనేది తగ్గిందని మనం చెప్పాలి. భరించడం లేదు మనం, మనకు వ్యతిరేకం ఒక మాట వినబడినా, మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చర్చ చేసినా అప్పటికప్పుడే దాన్ని ఇచ్చేసేయడము, వాళ్లతో సంబంధాలు తగ్గదింపులు చేసుకోవడం, వాళ్ళ అవసరం నాకేముంది అనేయడము, ఇలా చిన్న చితకా విషయాలతోటి మనం ఏం చేస్తున్నా అంటే మన బంధుమిత్రులను దూరం చేసుకుంటున్నాం. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, బంధుమిత్రులు అనేవారు ఎన్ని చేసి వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి అనుకున్నా, మిమ్మల్ని దూరంగా జరగాలని వాళ్ళు అనుకున్నా, మీరు మాత్రం వారి దగ్గరికి అవుతూనే ఉండాలి. ఎందుకంటే వారి ప్రవర్తన చెడ్డగా ఉంది, మీ ప్రవర్తన కూడా చెడ్డగా ఉందంటే మీ ప్రత్యేకత ఏమిటి? వాళ్ళ ప్రవర్తన చెడ్డగా ఉన్నప్పుడు మీరు మంచిగా ఉన్నప్పుడు ఆ తర్వాత మనం గమనిస్తాం, వారు కూడా కొంతకాలానికి మనల్ని అర్థం చేసుకొని సరే మనకు దగ్గర అవుతారు. అలా ఒక కుటుంబంలో అనేది సంతోషాల వాతావరణం అనేది అల్హమ్దులిల్లా చోటు చేసుకుంటుంది. సరేని, కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగా మనం ఏం చేస్తామంటే బంధుమిత్రుల మధ్య సంబంధాలు మనకు ఏవైతే ఉంటాయో, మనకు బాగా సంబంధాలు ఉన్నప్పుడు
గమనించండి కొన్ని విషయాలు. అదేమిటంటే కోవిడ్ నుంచి సోదరులు, మీ పేరు ఏమన్నారు సార్? మల్లేష్ గారు కోవిడ్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, ఆయన బాగా ఆలోచించి, సరే ఇది ఈ ఫలానా బంధువుకి ఉంటే బాగుంటుంది, ఇది ఫలానా బంధువుకి ఉంటే బాగుంటుంది అని ఆయన దృష్టిలో ఏమంటే చాలా ఉత్తమమైన వస్తువు ఆయన దృష్టిలో అది చాలా. ఎందుకంటే ఆయన జీతం కావచ్చు దానికి కారణం, లేదంటే ఇతర కారణాలు కావచ్చు. ఎందుకంటే ఆయనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేరకు ఆయన చేశారు బ్రహ్మాండం ఒక వస్తువుని, చెల్లి కోసమో లేదంటే ఆయన అక్క కోసమో బావ కోసమో ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ని ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు. సరేనా? తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రతిస్పందన అనేది ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. అంత దూరం నుంచి ఇదాన్ని మా కొంచెం పట్టుకొచ్చింది, దీనికోసం మేము ముఖం వాచి కూర్చొని ఉన్నామా, ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది. అప్పుడేమవుతుంది, మనసు చివక్కు ఉంటుంది. అన్ని అంగళ్ళు అక్కడ తిరిగి ఎక్కడెక్కడో ఇది చేసి ఓ 10 వస్తువులు ఉంటే ఆ 10 వస్తువులు ఇది కాదు అది కాదు ఈ రంగు కాదు ఆ రంగు కాదని ఎంతో తర్జన బర్ధన పడి ఏనా ఒక వస్తువుని అంత దూరం నుంచి ఫ్లైట్లో నేను మోసుకొచ్చి అంత వీళ్ళకి ఇస్తుంటే, మీరు దీన్ని అసలుకి ఖాతరు చేయడం లేదు, ఇది వీరికి అసలు దీని యొక్క విలువ తెలియడానికి ఒక బాధ లాంటిది అనేది ఏర్పడుతుంది. అలా ఒక రెండు సందర్భాలు జరిగిందంటే మనిషి ఏంటంటే ఏమవుతుంది, విరిగిపోతుంది. కనుక పెద్దలు ఏం చెప్పారంటే, విరిగిన అద్దాన్ని మళ్ళీ అతికించుకోవచ్చు, విరిగిన అద్దాన్ని మళ్ళీ అతికించవచ్చు. అర్థం లేదా? వదిలిన బాణాన్ని కూడా మళ్ళీ తీసుకొని తీసుకురావచ్చు, అయితే పగిలిన గుండెను అతికించడం కష్టం. అయితే దీన్ని కూడా అతికించుకునేందుకు మనం ప్రయత్నించాలి. కష్టమేమైనప్పటికీ అర్థం లేదా, అసాధ్యమేమీ కాదు. అదేమిటి, మన గుండెని అతికించగలిగేది ఏమిటి? అదే మనం ఏది చేసినా అల్లాహ్ కోసం చేయాలి, దేవుని కోసం చేయాలి. ఏది చేసినా అల్లాహ్ కోసం చేయాలి. అంటే నేను వారికి గిఫ్ట్ ఇస్తున్నానంటే ఎవరి కోసం ఇస్తున్నాను? వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, భుజం తట్టాలి, శభాష్ అనాలి, చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి, సంతోషించాలి, సంబరపడాలి. లేదంటే వాళ్ళు కూడా వారి తరపు నుంచి నేను కోటి చేసే వాళ్ళు మేకనివ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకోవడం. ఏముండాలి? బంధువులను కల్పమని అల్లాహ్ చెప్పాడు, దేవుడు చెప్పాడు. బంధుప్రీతి కలిగి ఉండమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కనుక ఆ దేవుడి ఆదేశాన్ని నేను ఫాలో అవుతా ఏం చేస్తానంటే వారికి గిఫ్ట్ ఇస్తున్నాను. ఎందుకు? మన మధ్య ఉన్న బంధాన్ని బలపరచడానికి. అంత ధనం అనేది దేనికోసం? మన బంధాన్ని బలపరచడానికే తప్ప బంధాన్ని విడగొట్టడానికి కాదు. కనుక నేను దేవుని కోసం ఇది చేస్తున్నాను, నాకు ఎటువంటి ప్రతిఫలం లేదు. కనుక చాలా చక్కటి మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఇన్నమా నుతఇముకుం లివజ్హిల్లా లా నురీదు మింకుం జజాఅం వలా షుకూరా. సరేనా? అన్నదానాలు చేపట్టేవారు చాలా మంది ఉంటారు. సరేనా? పూర్వకాలంలో రైతు కుటుంబాలు మనం తీసుకుంటే రైతే రాజు అన్న యొక్క రోజులుగా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సంతర్పణలు జరిగేవి. నేను చెప్తుంటా అప్పుడు మామూలుగా తరచుగా చెప్తుంటా. సరేనా? సంతర్పణల్లో మీరు గమనించినట్లయితే ఇంకా దాదాపు 10-20 కిలోమీటర్ల దూరం, సరేనా, కనీసం ఒక్కొక్క కిలోమీటర్ తర్వాత అనేది వారు పందిరి వేసి, సరేనా, అక్కడ ఎవ్వరు వచ్చినా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, వృద్ధులైనా సరే, రోడ్డు మీద నిలబడి కొందరు గౌరవంగా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి, సరేనా, వారి దగ్గర ఉన్న యొక్క వంటకాలని వడ్డించి ఎంతో ఆప్యాయతోటి వారిని తినిపించారు. సరేనా? అక్కడ వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు అంటే అంత దేవుని కృప అలా అనేవారు. అంటే వాళ్ళు ప్రతిఫలాన్ని కోరుకునేవారు కాదు, ప్రతిఫలాన్ని కోరు. కనుక అప్పుడు మనం గమనించినట్టే మానవత విలువనేవి అవి చాలా గొప్పగా ఉండేవి అనే విషయాన్ని మనం గమనించాల్సిన విషయం అనేది మనం ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూడా రైతులు ఉన్నారు. అయితే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో అందులో మంచివాళ్ళు లేదని కాదు, ఉన్నారు. అయితే వీళ్ళు ప్రవృత్తిపరమైన రైతులు కాదు, వృత్తిపరమైన రైతులు. అంటే వ్యాపారాల కోసం భూముల్ని కొన్నవారు, దాని వ్యాపార నిమిత్తం వ్యవసాయం చేసేవారు. కనుక వీరు లాభం మీద వీళ్ళ దృష్టి ఉంటుందే తప్ప చాలా రైతుకు ఉండాల్సిన లక్షణాలు ఏమైతే ముఖ్యంగా పూర్వకాలంలో ఉండేవో, చాలా పంట కోసే సమయంలో ఆ చుట్టూ పక్కల పల్లెటూళ్ళలో కనుక వితంతువులు కానీ ఇలాంటివి ఎవరెవరితో వాళ్ళందరూ వచ్చేసేవారు. అవునా కాదు? చెప్పండి. అందరికీ, ఎవ్వరికి కాదనకుండా అందరికీ రైతు ఇచ్చేవారు. ఇలాంటి పరిస్థితి అర్థం లేదా? ఈరోజు ఆ పరిస్థితి లేదు. కానీ గమనించాల్సిన విషయం, రోజులు మారాయి అని చెప్పడం కన్నా ఏమిటంటే మనుషులు మారారు. రోజులు అలానే, రోజులు ఎలా మారాయి? అదే సూర్యుడు, అదే చంద్రుడు. సరేనా? అర్థం లేదా? కనుక మనం మారాం, మన ప్రవర్తన మారింది. కనుక మనం ఒకరికి మేలు చేసేటప్పుడు అతని నుండి ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుని నుండి ప్రతిఫలాన్ని ఆశించాలి. అప్పుడు అతను స్పందించినా స్పందించకపోయినా నాకు ఏం బాధ కలదు, అనేది ఖచ్చితంగా బాధ కలదు.
సరేనా? మెచ్చుకోకపోయినా బాధే, నేను ఎలా మెచ్చుకోవాలనుకున్నాను అలా మెచ్చుకోకపోయినా బాధే, తిరిగి వాడు ఏమి ఇవ్వకపోయినా బాధే. అలా కాకుండా మనం ఏది ఒకరికి ఒక పూట అనేది తిండి పెట్టి తినిపిస్తున్నాం లేదంటే నాస్టా చేపిస్తున్నా ఏది చేస్తున్నా మళ్ళీ ప్రతిఫలాన్ని మనం ఆశించకుండా, సరేనా? ఇప్పుడు నాకు అవకాశం లభించింది, పుణ్యం సంపాదించుకునే అవకాశం నాకు లభించింది, నా బంధువుని యొక్క బంధాన్ని పెంచుకునేక అవకాశం, నా స్నేహితుని స్నేహాన్ని సరేనా బలపరుచుకునేక అవకాశం లభించింది, ఇలా ఒక మనిషిని సేవ చేసుకునే అవకాశం లభించింది, నాకు పుణ్యం లభిస్తుంది అనేక ఈ దృష్టి ఉండాలి తప్ప ప్రతిఫలం ఉండాలి, ప్రతిఫలం లభించాలన్న దృష్టి ఉంటే మాత్రం అక్కడేమవుతాయి, ఈ సమస్యలు అనేవి తలెత్తుతాయి. కనుక సోదరులారా, మనం మన యొక్క బంధువులతో కానీ పరిచయస్తులతో కానీ స్నేహితులతో కానీ ఎవరితోనైనా మనం మంచే చెయ్యాలి అంటే ఎప్పుడు కుదురుతుంది అంటే ప్రతిఫలం ఆశించినప్పుడే అది కుదురుతుంది. సరేనా? ప్రతిఫలం ఆశించామంటే ఆ స్థాయి మంచి అనేది మనం కొనసాగించడం చేయగలమేమో కానీ కొనసాగించడం మాత్రం జరగదు. కనుక చాలామంది ఉదార స్వభావాన్ని మనం గమనిస్తాం సమాజంలో. చాలా చూశానయ్యా, చాలా ఇక చేశాను, సరే విసుగొచ్చేసింది, ఇంకా ఎవ్వరికి నేనేం చేయ తెలుసుకోలేదు అంటే ఏమైంది? చాలా మంచోడు. అయితే ఏమైంది? ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ మంచిని మొత్తం అతను మానేశాడు. మంచి పద్ధతి కాదు. కనుక నాలో మంచిని నేను నశింపజేసుకోకూడదు, నా మంచి అనేది కొనసాగుతూనే ఉండాలి. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాయి విసురుతానని చెట్టు అనేది కాయ కాయకుండా ఉంటుందా చెప్పండి? ఎవరికి వారుగా పాయలుగా విడదీసుకొని నన్ను తోడేస్తున్నారని సెలయేరు అనేది పారకుండా ఉంటుందా? లేదు కదా. సెలయేరు గుణం పారడం, చెట్టు గుణం అంటే కాయడం. కనుక మనిషిగా మనం కూడా ఏం చేయాలంటే మానవత్వాన్ని నిత్యం అనేది చాటుకుంటూ ఉండాలి తప్ప ఒక దశకు చేరుకుని మానవత్వానికి తెలుగుదకాలు ఇవ్వడం అనేది సమంజసమైన విషయం కాదు. సరే సార్? కనుక ఈరోజు మనం తెలుసుకోవేక గుణాల్లో ఒక గుణాన్ని ఈరోజు మీకు ప్రస్తావించదలిచాను, మంచి గుణం. అదేమిటంటే సత్యం. సరేనా? అదేమిటి సార్? సత్యం. సరే? సదా సత్యమే పలకాలి, సదా సత్యమే పలకాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, యా అయ్యుల్లదీన ఆమను తఖుల్లాహ వకూను మాస్సాదిఖీన్. సరేనా? యా అయ్యుల్లదీన ఆమను తఖుల్లాహ వకూను మాస్సాదిఖీన్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతుల సరసన చేరండి. ఎవరి సరసన చేరాలి సార్? సత్యవంతుల సరసన చేరాలి. ఎందుకు చేరాలి? నేను సత్యం చెప్పాలి అంటే సత్యవంతుల సరసన చేయడం. అపద్ధీకుల యొక్క సరసన నేను చేరాను, అసత్యవాదుల యొక్క సరసన నేను చేరాను అంటే ఉంటూ అబద్ధాలు చెప్పడం నాకు కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే వినడం అనేది దాన్ని లైట్గా తీసుకుంటాను, నేను చెప్పడం లేదా ఏదో చెప్పుకుంటున్నాను. అది వింటూ ఏమవుతుంది అంటే అబద్ధం అనేది దాని తీవ్రత తగ్గిపోతుంది. తర్వాత అబద్ధానికి నేను అలవాటు పడుతాను, అబద్ధానికి నేను అలవాటు పడతాను. సరేని? ఏదైనా సరే, ఈ వాతావరణాన్ని మనం వెళ్ళి కాసేపు చాలా బ్రహ్మాండక పొలాలు గిలాలు వాతావరణం ఉన్నటువంటి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా పొగ ఉంది లేదంటే కాలుష్యం ఉంది అలాంటి వాతావరణం మనం ఉండి వెళుతూ ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద దాని ప్రభావం పడుతుంది. కనుక వ్యక్తులు కూడా ఇలాంటి వాడు. మంచి వ్యక్తుల సరసన ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడు వ్యక్తుల సరసన ఉంటే మనకు కీడు జరుగుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, అలైకుం బిస్సిద్క్, అలైకుం బిస్సిద్క్, అయ్యా మీరు సత్యానికి కట్టుబడి ఉండండి, ధర్మానికి కట్టుబడి ఉండండి, న్యాయానికి మీరు కట్టుబడి ఉండండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమవుతుంది కట్టుబడి ఉంటే? ఫఇన్నస్సిద్క యహ్ది ఇలల్ బిర్, సత్యం అనేది మంచి కార్యం వైపునకు దారి చూపుతుంది. సత్యం అనేది ఏం చేస్తుంది? మంచి కార్యం వైపునకు దారి చూస్తుంది. వఇన్నల్ బిర్ర యహ్ది ఇలల్ జన్న, మరి మంచి కార్యం మనిషిని స్వర్గానికి తీసుకెళ్తుంది. అంటే మంచోళ్ళ సరసన మనం చేసా చేరామనుకోండి, మంచి పనులు చేస్తాం, స్వర్గానికి వెళ్తాం. సరేనా? క్లియర్? అర్థమైపోతుంది కదా. సరే, రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవు ఇచ్చారు, వమా యజాలు రజులు యస్దుకు వయతహర్ర సిద్క హత్తా యుక్తబ ఇందల్లాహ్ సిద్దీక. ఒక వ్యక్తి సత్యం పలుకుతూనే ఉంటాడు, సత్యం చెబుతూనే ఉంటాడు, కానీ ఎంతవరకు అంటే చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తన దగ్గర తన్ని ఏమని రాసేస్తాడు? సత్యవంతుడు అని అల్లాహ్ తన దగ్గర రాసేస్తాడు. అంటే సత్యం పలకడం వల్ల ఒకటి మనకు మంచికి సద్బుద్ధి కలిగింది, స్వర్గానికి వెళతాం. రెండవది అల్లాహ్ దగ్గర దేవుని దగ్గర మన యొక్క పేరు ఎలా నమోదవుతుంది? ఏమని నమోదవుతుంది? మోసగాడు, కానీ దొంగ, అర్థం లేదా దుర్మార్గుడు కాదు, ఏమని ఉంటుంది? సత్యవంతుడు.
సరేనా? తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు అబద్ధం ఆడకండి. ఏమన్నారు? అబద్ధం ఆడకండి. ఎందుకంటే అబద్ధం చెడువైపునకు తీసుకెళ్తుంది. అబద్ధం చెడువైపునకు తీసుకెళ్తుంది, చెడు నరకం పాలు చేస్తుంది. చెడు ఏం చేస్తుంది సార్? నరకం పాలు చేస్తుంది. మరి ఒక వ్యక్తి అబద్ధం అనేది ఆడుతూనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు. ఎంతవరకు అంటే చివరికి అల్లా ఇతను అసత్యవాది అని రాసేస్తాడు. చివరికి దేవుడు ఏమని రాసేస్తాడు? అబద్ధీకుడు అసత్యవాది అని రాసేస్తాడు. కనుక గమనించాల్సిన విషయం, ఇహలోకంలో మనల్ని ప్రజలు ఎలా చూస్తున్నారన్న విషయం అనేది అల్లా ప్రసన్నత ముడిపడి ఉంటుంది. కనుక ఓ 10 మంది ప్రజలు ఇతను మంచోడు అంటే ఖచ్చితంగా అతను మంచోడే ఉంటాడు. గమనించాల్సిన విషయం, ఎందుకంటే ప్రజలు ప్రత్యక్ష సాక్ష్యం మన ప్రవర్తన. నేను మంచోడినా కాదనేది ఎవరు చెప్తారు? ప్రజలు చెప్తారు. అర్థం లేదా? అయితే సమాజమే పాడైపోయిందంటే అది వేరే విషయం. సమాజమే పాడైపోయిందంటే అక్కడ మంచి కూడా వాళ్ళకి చెడుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటను గమనించినట్లయితే, మినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదుల్లాహ్ అలైహి అన్నారు. కనుక ప్రవక్తల తర్వాత మనం తీసుకున్నట్లయితే ఖురాన్లో మినల్ నబీయీన వస్సిద్దీఖీన అని వచ్చింది. ప్రవక్తల తర్వాత ఎవరి స్థానం ఉంది? సత్యవంతుల స్థానం. మరి వీరమరణం పొందిన వారి స్థానం సత్యవంతుల తర్వాత ఉంది. పుణ్యాత్ముల స్థానం ఆ తర్వాత ఉంది. అంటే ప్రవక్తల తర్వాత ఎవరి స్థానం? సత్యవంతుల స్థానం. అంటే సత్యానికి ఉన్న విలువ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా మిన్ అహదిన్ యష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద రసూలుల్లాహ్ సిద్కం మిన్ ఖల్బి ఇల్లా హరమ అల్లాహు అలన్నార్. సరేని, ఇక్కడ ప్రవక్త సలహా వారు అన్నారు, ఎవరైతే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప నిజారాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అంతిమ ప్రవక్త అని మనస్ఫూర్తిగా నమ్ముతారు. సిద్కం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిన్ కల్బి, మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి వ్యక్తి మీద నరకాన్ని నిషేధించేస్తాడు, నరకాన్ని నిషేధించేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక విశ్వాసి సత్యమే పలుకుతాడు. అయితే కపటి ఎవడైతే ఉంటాడు? కపటి అంటే చూడ్డానికి చనా బ్రహ్మాండమైన బట్టలు ధరించి ఉంటాడు, చనా చూడ్డానికి ధర్మపరాయణుల్లో మనకు కనిపిస్తారు. అయితే అతని బాహ్య ప్రవర్తన వేరుగా ఉంటుంది, చనా అంతరంగిక ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది. కానీ పైన పఠారం లోన లొటారం అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది అంట. అర్థం లేదా? కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆయతుల్ మునాఫికి సలాస, కపటి లక్షణాలు 3. కపటి లక్షణాలు ఇది మోసకారి అని అనడానికి గుర్తింపు అనేది గుర్తులు ఏమిటి? 3 గుర్తులు. ఈ 3 గుర్తులు అంటే అటు మోసకారి అంటే పైకి ఒకలా నటిస్తున్నాడు, లోపల మరోలా ఉన్నాడు. ఆ 3 లక్షణాలు ఎప్పుడు తెలుస్తాయి మనకు? అతనితో వ్యవహారం మనం జరిపినప్పుడే. వ్యాపార లావాదేవీలు కానీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. కనుక ఈ 3 లక్షణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అందులో మొదటిది ఏమిటంటే, ఇదా హదస కదబ, తను మాట్లాడితే అబద్ధమే మాట్లాడితే నోరు విప్పాడనుకో ఏమొస్తుంది? అబద్ధమే వస్తుంది. సరేని, ఇది రెండవది ఏమిటి? అతను ఏదైనా వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు, అహ్లఫా, ఆ మాటను నిలబెట్టుకోడు. చనా నోటి నుండి అబద్ధం వస్తుంది. రెండవది మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోడు. తర్వాత తుమినా ఖాన, ఏదైనా వస్తువుని మీరు అతని దగ్గర అమానతుగా చనా భద్రంగా అతని దగ్గర మీరు ఇచ్చారు అంటే అర్థం లేదు, ఏం చేస్తాడు దాన్ని? కాజేసే ప్రయత్నం చేస్తాడు. కనుక మనం గమనిస్తాం, సరే చాలామంది సోదరులు చనా ఉదాహరణకు మన అబ్దుల్లా కానీ సిరాజ్ కానీ ఇలాంటి సోదరులు ఎవరైతే ఉన్నారో, కోవిడ్లో ఉంటున్నారో, బంధువులు అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి డిమాండ్ ఉంటుంది. సరే పిల్లలకి ఇది పంపించండి, ట్యాప్ పంపించండి అదే చనా ట్యాప్ పంపించండి అని, లేదంటే మొబైల్ అవసరం అనో ఏదో ఒకలా అలాంటివి వాళ్ళు పంపిస్తుంటారు. కొన్ని కొన్ని బంగారము ఇవి అవి కూడా డిమాండ్స్ అనేవి వస్తుంటాయి. మనం ఏంటో ఒక వ్యక్తిని నమ్ముతాం, నమ్మకుండా ఇవ్వం కదా ఏదైనా సరే, నా పైసా నమ్మితేనే ఇస్తాం. కనుక అతను కూడా బాగా నమ్మగలుగుతాడు మనం, చనా ఇచ్చేస్తాం.
సరే మన ఇంటికి ఆ వస్తువు చేరుకుంటుంది. చాలా సందర్భాలు జరిగింది సరే, ఆ ప్యాక్ అలానే ఉంటుంది లోపల వస్తుంది. చాలా సందర్భం సొంతగా ముజాహిద్ గారు ఇక్కడ ఉన్నారు కదా, అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం పడుతుంది, 60 దినాల మొబైల్ నోకి యొక్క బ్లాక్ మొబైల్ వచ్చింది అప్పట్లో. అది ఆయన పంపించాడు డబ్బా గిబ్బా మొత్తం అలానే ఇంటికి చేరిపోయాడు, లోపల మొబైల్ లేదు. చూస్తున్నారు సార్ ఎంత దూరం చెప్పండి. ఏరానైనా అంటే నాకేం తెలుసు, నువ్వు ఏమి ఇచ్చావు తీసుకెళ్ళాను, లోపల ఏముందో ఏముంది నేను నాకేం తెలుసు, నేనే చూడలేదు. ఏమైనా చెప్పగలం మనం, మన దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? విషయం అర్థమైనా. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఒకరికి ఇచ్చేటప్పుడు వస్తువు విప్పి చూపించి ఇవ్వాలి. ఇదొకటి. ఒకరి నుండి మనం ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత భద్రంగా చుట్టి వచ్చినా వాళ్ళ ముందర మొత్తం విప్పాడు తీసుకోకండి. తీరు బాల అర్థం కదా. ఎందుకు ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను. కానీ ఐఫోన్ మొబైల్ అనేది ఇచ్చాడు అతను, తీసుకెళ్ళి మరో వ్యక్తికి అప్పచెప్పాలి అని. సరేనా, పట్టుబడ్డాడు. ఐఫోన్ బాక్స్ మనకి డౌట్ వస్తుందా, కొత్త బాక్స్ ఐఫోన్ బాక్స్. సరేనా, ఏముంది ఐఫోన్ బాక్స్ మాత్రమే అదే, అందులో ఫోన్ లేదు, అందులో మొత్తం డ్రగ్స్ ఉంది. చూస్తున్నారా. కనుక మనం ఎంత నమ్మకస్తున్నాయని, ఉదాహరణకు నేనే ఉన్నాను చాలా పరిస్థితి, ప్రతి వారం మీరు వస్తున్నారు ఏదైనా ఇచ్చాను మా గురువు గారు కదా, కానీ ఏమి ఉండదు కాదు, లేదు తప్పు. నమ్మకం ఓకే మంచిది, గౌరవం తన చోట, అయితే మన జాగ్రత్త మనకి. ఎందుకు ఒకసారి ఇరుక్కున్నాము అంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ మళ్ళీ అతని చేతులు ఎత్తే ఎందుకు మనం చెప్తాం ఫలానా వ్యక్తి ఇదనే, అటు నాకు తెలియదు అతను ఎవడో నాకు తెలియదు అనేస్తే చూస్తాం కాదు గిట్టాం కాదు. కానీ గమనించాల్సి వచ్చినా మనం ఇరుక్కుంటాం కనుక సోదరులారా, ఒకటి మనం ఒకరికి ఇచ్చేటప్పుడు సాక్ష్యం పెట్టివ్వండి, ఎవరైనా ఒకరిని సాక్ష్యం పెట్టివ్వండి. ఎందుకు ఒకవేళ రేపు ఏమైనా జరిగిందంటే అతను సాక్షిగా ఉంటాడు. రెండవది మనం ఒకవేళ ఏదైనా తీసుకునేటప్పుడు అయినా దాన్ని బాగా గమనించి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరేని, అలాగే రోల్డ్ గోల్డ్ ఇచ్చి కూడా గోల్డ్ వసూలు చేసే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనైనా. కనుక దీర్బాల ఇలాంటివి కూడా జరిగే కనుక చెప్తున్నాం అందరికీ. సరేనా, కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ 3 లక్షణాల నుంచే వస్తాయి. ఎందుకు మనం నమ్ముతున్నాం కనుక అబద్ధం ఆడతాడు, మనం నమ్ముతున్నాం కనుక ఆడ ఏం చేస్తాడు మనల్ని మోసం కూడా చేస్తాడు. కనుక సోదరులారా మనం ముఖ్యంగా సత్యం సత్యానికి కట్టుబడి ఉండాలి. కానీ మన వల్ల ఒకరికి అన్యాయం జరగకూడదు, మన వల్ల ఒకరికి కానీ ఎలాంటి నష్టం అనేది వాటిల్ల కదా. అల్లాహ్ సుబ్హానహు వతాలా సదా మనల్ని సత్యవంతుల జాబితాలో చేర్చి సత్యానికి కట్టుబడి జీవించేలా దీవించాలని కోరుతూ ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జాకుమల్లాహ్ ఖైర్.